Hi friends, welcome to my channel GK and Current Affairs. Most important bits. KCR kit patakamlo baganga balinta kachula kosam adabida purute entamottam ardika sahayam andistaru. Padamudu vela rupalu. తెలంగాణలోని జిహెచ్ఎంసి పరిధి మినహా మిగతా 95 నియోజకవర్గాలకు ఒక్కో నియోజకవర్గానికి ఎన్ని చెప్పున రెండు పడక గృహాలను ప్రభుత్వం కేటాయించింది. 1000 70వ జాతీయ నమూనా సర్వే ప్రకారం గ్రామీణ ప్రాంతంలో వ్యవసాయదారుడి జాతీయ స్థాయి సగటు ఆస్తుల విలువ 28.70 lakhs. బతుకమ్మ వేడుకల్లో మూడో రోజు వేడుకను ఏ పేరుతో నిర్వహిస్తారు? ముద్దపప్పు బతుకమ్మ. తెలంగాణలోని ఏ దేవాలయాల్లోకి 2017 జూన్ 1 నుంచి సాంప్రదాయ వస్త్రాలు ధరించి రావాలనే నిబంధన అమలులోకి వచ్చింది? భద్రాచలం. హైదరాబాద్లోని ఆర్థిక సామాజిక అధ్యయన సంస్థ రూపొందించిన తెలంగాణ రాష్ట్ర మానవాభివృద్ధి నివేదిక ప్రకారం రాష్ట్రంలో ఇంటి పరిధిలోనే తాగునీటి వసతి ఉన్న కుటుంబాలు ఎంత శాతం ఉన్నాయి? 50.1%. ఆల్ ఇండియా ఇండస్ట్రియల్ ఎగ్జిబిషన్ సొసైటీ ప్రస్తుత అధ్యక్షుడు ఎవరు? ఈటెల రాజేందర్. సాన్స్ రూపొందించిన తెలంగాణ రాష్ట్ర మానవాభివృద్ధి నివేదిక ప్రకారం తెలంగాణలో ప్రైవేటు పాఠశాలల శాతం 38%. తెలంగాణ రాష్ట్ర హస్తకళల సంస్థ గోల్కొండలో ఉన్న పక్షి ఏమిటి? నెమలి. ప్రభుత్వ ప్రైవేటు స్థలాలలో వేధింపులు, గృహహింస, ఈ టీచింగ్ నుంచి మహిళలను రక్షించేందుకు తెలంగాణ ప్రభుత్వం 2017 నుంచి ఆగస్ట్ 19 ప్రారంభించిన హెల్ప్ లైన్ నెంబర్ ఏది? 181. భీమ్నీపద్మం జలపాతం ఏ జిల్లాలో ఉంది? మహబూబాబాద్. తెలంగాణలో అమలవుతున్న ఆరోగ్యశ్రీ మొబైల్ యాప్ను ఏ రాష్ట్ర ప్రభుత్వం అనుసరిస్తుంది? ఉత్తరాఖండ్. కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ ఆధ్వర్యంలోని మిషన్ అంత్యోదయ వెల్లడించిన గణాంకాల ప్రకారం దేశంలోనే అత్యుత్తమ గ్రామ పంచాయతీగా నిలిచిన తెలంగాణలోని తెల్లాపూర్ పంచాయతీ ఏ జిల్లాకు చెందింది? సంగారెడ్డి. బీసీ కమిషన్ తొలి నివేదిక ప్రకారం రాష్ట్రంలో ముస్లిం బీసీ ఈ వర్గంలో ఎంత శాతం మందికి వేతనం ఆదాయ వనరుగా ఉంది? 35.5%. తెలంగాణలో ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలు ప్యాక్స్ మొత్తం సంఖ్య ఎంత? 905.
ప్రపంచ ఆరోగ్య సంస్థ గణాంకాల ప్రకారం మొత్తం ప్రసవాలలో సిజేరియన్లను ఎంత శాతానికి మించరాదు? 10-15%. తెలంగాణలోని డ్వాక్రా మహిళలకు స్మార్ట్ ఫోన్లు కొనుగోలు కోసం ఒక్కొక్కరికి ఎంత మొత్తం చెప్పున రుణంగా ఇచ్చి ఆ మొత్తాన్ని 24 సమాన వాయిదాలలో తిరిగి తీసుకోవాలని ఇటీవల శ్రీనిధి బ్యాంకు కార్యవర్గం నిర్వహించింది. 6,000 రూపాయలు. సకాలంలో రుణాలు చెల్లించే రైతులకు ఎంత మొత్తం వరకు వడ్డీ లేని రుణం ఇవ్వాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది? 1,00,000 రూపాయలు. ఉస్మానియా విశ్వవిద్యాలయం శతాబ్ది ఉత్సవాలను ప్రారంభించిన వారు రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ. దివ్యాంగులను ప్రోత్సహించేందుకు వారిలో ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించి ఉద్యోగ అవకాశాలు కల్పించేందుకు దేశంలోనే తొలిసారిగా ప్రత్యేక ఐటీ పార్కును ఏర్పాటు చేయాలని ఏ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది? తెలంగాణలో రుణమాఫీ ద్వారా మొత్తం ఎంతమంది రైతులు లబ్ధి పొందినట్లు ప్రభుత్వం వెల్లడించింది? 36,00,000. తెలంగాణలో మొత్తం పంచాయతీల సంఖ్య 8,684. ఒంటరి మహిళలకు జీవనవృత్తి పథకం కింద ఒక్కో లబ్ధిదారులకు నెలకు ఎంత మొత్తంలో ఆర్థిక సహాయాన్ని ప్రభుత్వం అందజేస్తుంది? 1,000 రూపాయలు. జూన్ 2017 తెలంగాణ ప్రభుత్వం నేతన్నకు చేయూత పథకాన్ని ఎక్కడ ప్రారంభించింది? పోచంపల్లి. జాతీయ గ్రామీణ జీవనోపాధుల మిషన్ 2017 జూన్లో ఏ రాష్ట్రాన్ని మలేరియా రహిత రాష్ట్రంగా ప్రకటించింది? తెలంగాణ. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.